అజ్ఞాతవాసి సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ రాజకీయాల బాట పట్టి అక్కడ సందడి చేస్తున్న వస్తున్న సర్వేలు ఏమాత్రం పవన్ కు ఆశాజనకంగా లేకపోవడంతో పవన్ సినిమాలను వదులుకొని తప్పు చేశాడా అంటూ పవన్ వీరాభిమానులు అంతర్మదనంలో ఉన్నట్టు టాక్. అయితే పవన్ తో పాటు ప్రస్తుతం రాజకీయ రంగంలో కొనసాగుతున్న రజనీకాంత్, కమల్ హాసన్లు సినిమాలు చేస్తూ తమ రాజకీయాలను కొనసాగిస్తున్న నేపథ్యంలో అలా రెండు పడవల ప్రయాణం చేయకుండా తమ హీరో తన కెరియర్ కు సంబంధించి త్యాగాలు చేసిన నిజమైన హీరో అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులు మరో కొత్త స్లోగన్ కు తెరలేపారు. దీనికి తోడు పవన్ కళ్యాణ్ తో పోల్చుకుంటే మాస్ లో విపరీతంగా ఫాలోయింగ్ ఉన్న రజనీకాంత్ తాను రాబోతున్న ఎన్నికల్లో పోటీ చేయడం లేదని ప్రకటించడంతో రజనీ అభిమానులు తీవ్ర నిరాశ కలిగించిన విషయం తెలిసిందే. అయితే పవన్ అభిమానులు మాత్రం రజనీకాంత్ ను ఉదాహరణగా చూపెడుతూ గెలుపు ఓటముల గురించి ఆలోచించని వాడే నాయకుడు అంటూ అటువంటి లక్షణాలు తమ హీరోకి మాత్రమే ఉన్నాయని పవన్ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు ఎన్నికల్లో ఓటమికి భయపడి అటువంటి ప్రయత్నమే చేయని వాడు పిరికివాడు మాత్రమే కాకుండా రాజకీయ నాయకుడిగా అసలు ఎదగలేడని, అయితే ఇలాంటి విషయాలు పట్టించుకోకుండా ఎన్నికల్లో ఓడినా తాను జనం మధ్య ఉంటాను అంటూ చెప్తున్న పవన్ ఆలోచనల ముందు రజనీకాంత్ ఇమేజ్ ఏమాత్రం సరిపోదు అంటూ పవన్ అభిమానులు మరో సరికొత్త అర్థాన్ని వెతుకుతున్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో రాజకీయ శూన్యత లేకపోయినా, మరొక ప్రత్యామ్నాయ రాజకీయ నాయకుడి గురించి ప్రజలు ఎదురు చూడకపోయినా, ధైర్యంగా ప్రజాక్షేత్రంలో తన విధానాలను వివరిస్తూ జనం మధ్య తిరుగుతున్న పవన్ కళ్యాణ్ సాహసం మరి ఏ హీరో చేయలేడు అంటూ పవర్ స్టార్ అభిమానులు తమ హీరోపై ప్రశంసలు కురిపిస్తూ మరొకవైపు రజనీకాంత్ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల రాజకీయాలకు రజనీకాంత్కు ఎటువంటి సంబంధం లేదు. అయితే రజనీకాంత్ రాజకీయాల్లోకి వచ్చేశాను అంటూ ప్రకటన ఇచ్చి కూడా వరుసగా సినిమాలు చేస్తున్న నేపథ్యంలో అలాంటి వ్యూహాలు తమ హీరో చేయలేకపోతున్నాడు అన్న స్పష్టమైన బాధ పవన్ కళ్యాణ్ అభిమానుల కామెంట్స్లో కనిపిస్తోంది. అయితే కేవలం ఒక హీరో రాజకీయాల్లో రాణించాలి అంటే అభిమానుల ప్రోత్సాహమే కాకుండా సామాన్య ఓటర్ల హృదయాలకు చేరువయ్యే విధంగా ఆ వ్యక్తి వ్యూహాలు ఉండాలి. అయితే ఈ విషయంలో పవన్ పొలిటికల్ గ్రాఫ్ రోజు రోజుకి పడిపోతుందని వార్తలు వస్తున్న నేపథ్యంలో అసహనంతో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇలా రజనీకాంత్ను టార్గెట్ చేస్తున్నారు అనుకోవాలి. అయితే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ చేస్తున్న విమర్శలు కాస్త రజనీకాంత్ దృష్టికి వెళ్ళగా ట్విట్టర్ వేదికగా స్పందించిన రజనీకాంత్ పవన్ కళ్యాణ్ను పొగడాలి అంటే నన్ను తిట్టాల్సిన అవసరం లేదు, నాకు వ్యక్తిగతంగా రాజకీయంగా ఉండే సమస్యలు నాకుంటాయి, అయినా పవన్ కళ్యాణ్కు ఉన్న దమ్ము ధైర్యం తెగింపు నాలో ఏమాత్రం లేవు, నేను ఓ పిరికివాడిని అంటూ పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి రజనీకాంత్ ట్వీట్ చేయడంతో విషయం తెలుసుకున్న చిరంజీవి పవన్ కళ్యాణ్ ఈ విషయం కాస్త ఎటువైపు వెళ్తుందా అని కాస్త కంగారు పడుతున్నట్లుగా సమాచారం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.